हाय अंडी, वेलकम टू माय चैनल व्लॉग्स विद प्रीतु। इवाल नेनु टमाटा निल्व पच्चड़ी एला चेसुकोवालो चूपिस्तानु। दानिकी फर्स्ट पैन पेट्टुकोवाली। पैन कोद्दिगा वेड़ अय्याक मनमु दींट्लो कोद्दिगा आयिल वेसुकोवाली। आयिल वेसुकोनी इंदुलो 1 केजी टमाटा कड़कोनी फस्ट दी ड्रई वरक उचे इला मुखल का कटी दी 1 केजी टमाटोल वे इलास कल सिमो अद्त टमाटो अंत मग्गे वरकू सिमो पटेको उवाली। टमाटा अंत दी मग्गल దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇది మగ్గే వరకు మనము ఇంకొక పాన్ పెట్టేసుకొని ఇంకొకటి పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు ఇన్ని పడతాయండి ఒక స్పూన్ ఆవాలు పెద్ద స్పూన్ ఆవాలు మెంతులు ఇవి రెండు వేసుకొని వేయించుకోవాలి। ఆవాలు మెంతులు ఇలా చేసుకొని మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి వీటిని। ఇవి వేగాయండి వీటిని పక్కన పెట్టేసుకుందాము। ఇలా కొద్దిగా మగ్గాక దీంట్లో 1 కేజీకి 50 గ్రామ్స్ చింతపండును కడిగిన చింతపండును వేసుకోవాలండి। ఇత్తు లేకుండా చూసి తీసుకోవాలి। దీన్ని కూడా ఒకసారి కలిపేసి బాగా దగ్గరగా మగ్గే వరకు ఉంచాలి। ఇలా మగ్గాక టమాటా బాగా దగ్గరికి మగ్గాక దీంట్లో మనము ఒక పెద్ద గడ్డ ఎల్లిపాయలు వేసుకోవాలి। దించే ఒక 10 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది। ఒకసారి మగ్గాక గ్రైండ్ చేసుకోవడమే। దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము। ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లో వేసేసుకోవాలి। ఇలా ఒక బౌల్ లో వేసుకొని దీంట్లో రుచికి సరిపడా కారం ఉప్పు ఆవాలు మెంతుల పౌడర్ వేసి అంత కలుపుకోవాలి। ఇప్పుడు మనము ఒకసారి రుచి చూసుకోవాలండి। రుచి చూసుకొని మీకు ఏదైనా కారం అది సరిపోలేదు అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు। మనము అంత ఈవెన్ గా కలుపుకొని ఇంకా కొద్దిగా కారం పడుతుంది।
అంతా కలుపుకోవాలి ఈవెన్గా. ఈ సాల్ట్ టామరిన్ తోటి ఇది నిల్వ ఉంటుందండి చాలా రోజులు. తడి తడవ కలవకుండా ఉంటే చాలు సరిపోతుంది. కావాలండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, నార్మల్గా పోపేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ పడుతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయలు వేసి పోపేసుకోవాలి. ఇప్పుడు పోపు అయిందండి, మనం పోపు దీంట్లో వేసేసుకోవడమే. ఇది ఈ రోజు కన్నా రేపు చాలా బాగా వస్తుందండి, మసాలాలన్నీ దాంట్లో మగ్గుతాయి కాబట్టి. మన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లాగ్స్ విత్ ప్రీతూ.